జిల్లాలోని వయోవృద్ధుల సమస్యల పరిష్కారంలో సంక్షేమం కోసం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆసరగా ఉంటుందని ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నేతాజీ వృత్తి విద్యా కాలేజ్ సమాజ మందిరంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధులపై వేధింపులు నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ కు సేవలు అందిస్తున్న 22 మందిని శాల్వలతో మెమెంటోలతో హరేష్ కుమార్ సత్కరించారు. ప్రపంచ వయోధికుల వేధింపులపై నివారణ దినోత్సవం మన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఘనంగా జరుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి గోరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు, అలాగే నిన్న మన ఉచిత సంచార వైద్యశాల కూడా మా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి నిన్ననే ఓపెనింగ్ జరిగింది. మరి గౌరవ రాష్ట్ర సంక్షేమ మంత్రి గారు మరి దాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులం గౌరవ సలహాదారు దేశయ్య గారు, అట్లాగే గోరిశెట్టి విశ్వనాథన్ గారు, మానాల కిషన్ గారు, హనుమంతరెడ్డి గారు, మరి యాకూబ్ సాబ్ గారు, వీళ్ళందరం కూడా యూసుఫ్ సార్, మరి వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొత్తుల ఈశ్వర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే వయోవృద్ధుల వసతి గృహానికి మరో 50 లక్షల మంజూరు, అట్లాగే జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్ను కూడా వెంటనే ప్రారంభించినందుకు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ గారికి వెంటనే ఆదేశాలు జారీ చేసినట్టు, మరి త్వరలోనే మనకు జగిత్యాల జిల్లాలో డే కేర్ సెంటర్, అట్లాగే వయోవృద్ధుల వసతి గృహానికి కూడా మరో 50 లక్షల మంజూరు చేయడం వల్ల మరి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పులేశ్వర్ గారికి, అట్లాగే మన జిల్లా ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ గారికి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి మరి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి మా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారు మా ఎల్లప్పుడూ మాకు అండగా ఉంటూ మా వయోవృద్ధుల సంక్షేమానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కూడా మరి ఈ వృద్ధుల కోసం వసతి గృహాలు కూడా మరి ఏర్పాటు చేయడం నిజంగా వారి చొరవ చాలా అభినందనీయం. వారికి మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారి తరఫున, కార్యదర్శి నర్సయ్య గారి తరఫున, అట్లాగే మా జిల్లా పక్షాన కూడా వారికి ప్రత్యేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అట్లాగే కల్వకుంట్ల కవిత గారికి, మరి మిగతా నాయకులందరికీ, ఎమ్మెల్సీ రమణ గారికి, అట్లాగే మిగతా నాయకులందరికీ, అట్లాగే దావా వసంత జడ్పీ చైర్మన్ వారు కూడా మాకు ఎప్పుడు సహకరిస్తున్నారు, జడ్పీ చైర్మన్ దావా వసంత గారు కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. వయోవృద్ధుల వేధింపులపై చర్యలు తీసుకోవాలి.